పంచాయతీ ట్యాప్ వేసారు కదా ప్లాట్ఫారం కరెంట్ మొన్న ఒక బల్బు ఇల్లు వెస్ట్ ఆఫ్రికా ఉన్నట్టు నువ్వు చూసుకో, ఒక్కరు వస్తారు ఇద్దరు వస్తారా? ముందు ముందు పెళ్లి కార్మికులు పెళ్లి కార్మికులు వస్తారు, లేకపోతే స్టార్ట్ చేసినప్పుడు కూడా లాక్డౌన్ లో నివార్ తుఫానుకు రాపూర్ పంచాయతీ మల్లంగంత తుఫాను వల్ల కొంచెం ఇల్లు రావటం కొంచెం ఆర్థిక ఇబ్బందులు కొంచెం చేసిన వల్ల ఈరోజు స్వర్గీయ బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ దుప్పట్లు పవేరాలు పత్రిక ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు మా మామగారు అయినటువంటి మంత్రి పట్టాభిరామరెడ్డి గారు, అలాగే రమణారెడ్డి గారు, తిమ్మ శంకరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు, నా తోటి మిత్రులైనటువంటి హరిప్రసాద్ గారు, ఇంకా పేరు పేరున ప్రతి వాలంటీర్లు అయితేమి, మీడియా మిత్రులు అయితేమి, ఈ గ్రామ ప్రజలైతే అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా గత 9 నెలలుగా ఈ ప్రాంతంలో నేను చూస్తున్నాను, మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో మన మండలం చాలా అనుగుణింది. ఎలాగైనా సరే మన మండలాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉన్నానంటూ నేను పరిగెడుతున్నాను. అదేవిధంగా కూడా ముందు ముందు కూడా ఇదే విధంగా పరిగెడతాను. మీరు ఎక్కడ ఎవరు అవేర్ పడాల్సిన పని లేదు. నేను మిమ్మల్ని నుంచి ఆశించేది ఏంటంటే మీ పిల్లల్ని మీరు చదివించండి. నేను ఫస్ట్ నుంచి మీరు కొట్టుకుంటున్నా, మీరు చదివించండి. రాబోయే తరానికైనా మీ పిల్లలు మాలాగా తయారవ్వాలంటే మీరు చదివించండి. మీకు స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఫీజులు కావాలన్నా ఏ కావాలన్నా నేను ఇస్తాను, మరీ మరీ చెప్తున్నా. కాబట్టి పిల్లకాయలు మాత్రం ఈ ఏరియాలో నేను చూసాను మార్నింగ్ నుంచి, అటు సాయి గిరిజన కాలనీలో కానీ, ఇటు వెంకటేశ్వరం గిరిజన కాలనీలో కానీ, ఆంజనేయపురం గిరిజన కాలనీ కానీ, పిల్లకాయలు బడికి వెళ్తున్నారు అడుగుతుంటే ఒకరు కూడా కనిపించలేదు, ఒక్క పిల్లడు కూడా బడికి పోవట్లేదంట. మీరు మీ పెద్దోళ్ళు పిల్లల్ని చదివించడానికి మీరు
గట్టిగా ప్రయత్నించండి. లేకపోతే మీ యొక్క బతి జరువులు ఇలానే ఉంటాయి. మీ పిల్లలతో మీరు మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మీకు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం కావాలో నేను అందిస్తాను. చదువుకు సంబంధించి మాత్రం మీకు ఎంతైనా ఖర్చు పెడితే నేను ముందుంటాను. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలు మాత్రం మీరు చదివించేదాన్ని మాత్రం మీరు కృషి చేయండి. దానికి నేను మీకు సహాయక సహకారాలు అందిస్తాను. థ్యాంక్ యూ.